హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, బదిలీ అప్డేట్స్, మనకి కొన్ని బదిలీ అప్డేట్స్ రావడం జరిగింది. ఈరోజు ఆఖరి రోజు అప్లై చేసుకోవడానికి. అయితే ఈ సమయంలో గమనించాల్సిన విషయం ఏంటంటే, బదిలీ దరఖాస్తులో ఇరవై నాలుగో పాయింట్ కేవలం మున్సిపల్ కార్పొరేషను, మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తూ గత బదిలీలలో కోర్టు కేసుపై ఉన్న ఉపాధ్యాయులకు మాత్రమే వర్తిస్తుంది. కావున వేరే వారు ఎవరైనా ఇరవై నాలుగో పాయింట్ నందు ఎస్ అని అప్లై చేసినట్లయితే వారి యొక్క బదిలీ దరఖాస్తును డిలీట్ చేసి మరలా కొత్తగా బదిలీ దరఖాస్తును పెట్టుకోవాల్సిందిగా సదరు ఉపాధ్యాయులకు సూచించడమైంది. ఇంకోటి ఏంటంటే, రేషనలైజేషన్లో ఎఫెక్ట్ అయిన ఉపాధ్యాయులకు ఓల్డ్ స్టేషన్ పాయింట్స్ సంబంధించి ఎలాంటి ఆప్షన్ని ఇంతవరకు ట్రాన్స్ఫర్ వెబ్సైట్ నందు అప్డేట్ చేయలేదు అని, అప్లై చేయడానికి ఈరోజు చివరి తేదీ కావడంతో అందరూ ట్రాన్స్ఫర్స్కి అప్లై చేసుకోవాలని మనవి చేయడం జరుగుతూ ఉంది. ఏదైనా మార్పులు చోటు చేసుకుంటే ఎంఈఓ లేదా డివైఓ లాగిన్లో పాయింట్స్ తర్వాత యాడ్ చేసుకోవచ్చు. ఇకపోతే బదిలీలో పాల్గొన్న ఉపాధ్యాయులు గమనించాల్సింది ఏంటంటే, అప్లికేషన్లో రీఅప్రోప్రియేషన్ దగ్గర నో పెట్టిన వారికి రేషనలైజేషన్ పాయింట్స్ రావు. కావున వారి అప్లికేషన్ డిలీట్ చేయించుకొని మరలా అప్లై చేయాలి. ఓల్డ్ స్టేషన్ పాయింట్స్ ఇప్పుడు రావు, తర్వాత మాన్యువల్గా యాడ్ చేస్తామన్నారు కాబట్టి ముందు సర్ప్లస్ మరియు లాంగ్ స్టాండింగ్ వారు త్వరగా అప్లై చేసుకోవాల్సింది కోరటమైంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ ది స్టూడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.